Hi friends వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ డిస్ప్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో నేను అయితే డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఆస్క్ తెలుగు ఎడ్యుకేషన్ డిప్ సిరీస్లో స్టూడెంట్స్ అడిగిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి ఇవాళ వీడియోలో ఆన్సర్ తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ అంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ డిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టు మీకు యూస్ఫుల్ అయ్యి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా ఇవాళ కూడా చాలా కామెంట్స్ రావడం జరిగింది వాటన్నిటికీ రిప్లైస్ ఇచ్చేశాను బట్ మెయిన్ కామెంట్స్ అయితే నేను పిక్ చేయడం జరిగింది వాటి రిలేటెడ్గా ఆన్సర్ తెలుసుకుందాం ఇన్ కేసు మీరు కూడా మీకున్న డౌట్స్ మన తెలుగు ఎడ్యుకేషన్ డ్యూబ్ సిరీస్లో అడగా అనుకుంటే మాత్రం ఎవ్రీడే ఎయిట్ పెమ్కి మన యూట్యూబ్ ఛానల్ కమ్యూని ట్యాబ్లో ఒక పోస్ట్ వస్తుంది ఆ పోస్ట్కి మీకున్న డౌట్స్ అయితే కామెంట్ చేయండి ఇక మీరు మన టాపిక్లోకి వచ్చేసినట్లయితే ఫస్ట్ కామెంట్ గమనించడానికి ట్రై చేయండి అడుగుతున్నాయంటే కౌన్సిలింగ్ గురించి న్యూస్ వచ్చిందా అని మనకి ఫస్ట్ కామెంట్ అయితే ఫస్ట్గా అయితే అడుగుతున్నారు ఇంకా న్యూస్ అయితే రాలేదు ఇది ఎక్స్పెక్టెడ్గా మనకు నెక్స్ట్ వీక్ అలా డేట్స్ రిలీజ్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇక నెక్స్ట్ ఏంటంటే స్టడీ స్టడీ సర్టిఫికేట్ అండ్ టీసీ ఇది నెసరీ ఫర్ కౌన్సిలింగ్ అని అడుగుతున్నారు డెఫినెట్గా నెసరీ అనమాట ఎందుకంటే స్టడీ సర్టిఫికేట్ అనేది మీరు లోకలా లేదంటే లోకల్లో చదివారా లేదంటే నాన్ లోకల్లో చదివారా అనేది డెఫినెట్గా కౌన్సిలింగ్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకి అవసరం కాబట్టి అది తెలుసుకోవడానికి స్టడీ సర్టిఫికేట్ అడుగుతారో అలా లేదు అనుకుంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ అన్న మీరు ప్రొవైడ్ చేయొచ్చు ఇంకోటి ఏంటంటే టీసీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అనేది కూడా ఖచ్చితంగా ప్రొవైడ్ అనేది చేయాలన్నమాట ఎందుకంటే మీరు ఇప్పుడే రీసెంట్గా టెన్త్ కంప్లీట్ చేశారా లేదు అంటే మీరు ఇంటర్ డ్రాప్ అయ్యొచ్చారా ఏంటి మీ సంగతి అనేది టీసీ టీసీ ఉండడం ద్వారా అయితే తెలుస్తుంది కాబట్టి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కూడా అయితే ఉండాలి ఇక నెక్స్ట్ అడుగుతున్నాయి అంటే హౌ మచ్ ఫీజ్ ఫర్ హాస్టల్స్ అండ్ ఫుడ్ ఇన్ పాలిటెక్నిక్ కాలేజ్ ఇక్కడ హాస్టల్కి ఫుడ్కి బోత్ సేమ్ అంతా అట్ అ టైమ్ కలెక్ట్ చేస్తూ ఉంటారు ఇది ఒక్కొక్క కాలేజ్కి ఒక్కొక్క కాలేజ్కి డిఫరెంట్ అవుతూ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు కొన్ని గవర్నమెంట్ కాలేజెస్ అనుకోండి కొన్ని కాలేజెస్లో మనకు ట్వంటీ థౌసండ్ తీసుకుంటారు కొన్ని కాలేజెస్లో మనకు ట్వంటీ ఫైవ్ తీసుకుంటారు థర్టీ తీసుకుంటారు ఫార్టీ తీసుకుంటారు సేమ్ యాజువల్ ప్రైవేట్ కాలేజ్లో కూడా థర్టీ థౌసండ్ ఫార్టీ థౌసండ్ ఈ విధంగా తీసుకుంటారు అంటే ఇక్కడ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే పర్ మంత్ త్రీ థౌసండ్ కానీ లేదంటే పర్ మంత్ టూ థౌసండ్ కానీ ఈ విధంగా మనకు క్యాలిక్యులేట్ అనేది చేస్తారు అలా క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఓవరాల్ గా ఇయర్కి ఒక ట్వంటీ థౌసండ్ థర్టీ థౌసండ్ అలా మనకు అనమాట అంత ఫీజు అయితే ఉంటుంది ఇక నెక్స్ట్ అడుగుతున్నాయి అంటే మనకు విచ్ కాలేజీ బెస్ట్ దానికి సంబంధించి వీడియోస్ అయితే చేయండి పాలిటెక్నిక్ ర్యాంక్ బేస్ చేసుకుని అని అడుగుతున్నారు డెఫినెట్గా గా ఖచ్చితంగా అయితే కమింగ్ వీడియోస్లో అయితే చేస్తాను ఇక నెక్స్ట్ కామెంట్కి వచ్చేసినట్టయితే ఇక్కడ మనకు ఫైవ్ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు కొంచెం కేర్ఫుల్ గా గమనించడానికి ట్రై చేయండి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నాయంటే ఏపీ ఇంటర్ సెకండ్ ఇయర్ రీకౌంటింగ్ ఫీజ్ ఎంత గుర్తుపెట్టుకోండి రీకౌంటింగ్ ఫీజు మనకి ఇందాకే డీటెయిల్స్ వచ్చాయన్నమాట ఇది మనకు ఒక్క సబ్జెక్ట్కి టూ ఫిఫ్టీ రూపీస్ అలా అయితే ఉంది జస్ట్ రీకౌంటింగ్కి మాత్రమే ఏదైతే మీకు టోటల్ ఉంటుందో టోటల్ అన్ని కౌంట్ చేస్తారు దానికి టూ ఫిఫ్టీ రూపీస్ అయితే పర్ సబ్జెక్ట్ అయితే ఉంటుంది ఇది ఇంకా న్యూస్ వచ్చింది వీడియో అయితే చేయలేదు మేబీ టుమారో మార్నింగ్ ఎయిట్ ఏఎంకి ఆ వీడియో అయితే వస్తుంది అనమాట దాంట్లో అయితే క్లారిటీగా చెప్తాను ఇక నెక్స్ట్ ఏంటంటే అండ్ సప్లీ ఫీజ్ ఎంత సప్లీ ఫీజ్ ఎంత ఉందంటే మెయిన్గా మనకు ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ వన్ సిక్స్టీ సిక్స్ ఎయిటీ రూపీస్ అలా మనకు ఈ యొక్క ఫీజెస్ అయితే తీసుకుంటున్నారు అంటే సిక్స్ సిక్స్టీ ఆర్ సిక్స్ ఎయిటీ రూపీస్ మనకు ఫీజు అయితే తీసుకుంటున్నారు అనమాట ఒక్కొక్క సబ్జెక్ట్కి ఇది మెయిన్గా మీరు అర్థం చేసుకోవాలి ఇక నెక్స్ట్ అంటే రీకౌంటింగ్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి సెకండ్ ఇయర్వి ఇక రీకౌంటింగ్ పెట్టారంటే మేబీ మనకు ఒక టూ టు త్రీ డేస్లో రిజల్ట్స్ అయితే రావాలి అనమాట అలా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇక నెక్స్ట్ అడుగుతున్నాయి అంటే బ్రో ఏపీ ఇంటర్ సెకండ్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ టూ టు ట్వంటీ త్రీ బ్యాచ్ ఫుల్ సిలబస్ ఆర్ డిలీటెడ్ సిలబస్ అని అడుగుతున్నారు డెఫినెట్గా ఫుల్ సిలబసే ఉంటుంది ఎందుకంటే అకాడమిక్ ఇయర్ అనేది కంప్లీట్గా జరుగుతుంది కాబట్టి ఫుల్ సిలబస్ ఉంటుంది ఇక డిలీటెడ్ ఆ టాపిక్స్ అన్నీ మర్చిపోండి కంప్లీట్గా మనకు ఫుల్ సిలబస్ ఉంటుంది నెక్స్ట్ అంటే బ్రో ఒకవేళ రీకౌంటింగ్లో కూడా సేమ్ మార్క్స్ వస్తే ఏం చేయాలి ఇక సేమ్ మార్క్స్ వస్తే మనం ఏం చేయడానికి లేదు ఎందుకంటే మీకు అక్కడ వేసిన మార్క్స్లో డౌట్ ఏమన్నా ఉందేమో అని మీరు అప్లై చేసి ఉంటారు అక్కడ ఎలాంటి డౌట్ లేదు మీకు రాసిన దానికే మార్క్స్ వచ్చాయని వచ్చింది అనుకోండి ఇక మీరు ఏం చేస్తారు ఇంకా అవే మార్క్సే రిపీట్ అవుతాయి మేబీ మీకు కావాలనుకుంటే మీరు ఏదైనా బెటర్మెంట్ ఛాన్స్ ఉంటే రాసుకుంటారు లేదు అనుకున్నట్టయితే ఇంకా అవే మార్క్స్ ప్రొసీడ్ అవుతారు నెక్స్ట్ అంటే మా ఫ్రెండ్కి సెకండ్ ఇయర్లో ఫిజిక్స్లో జీరో వన్ అండ్ కెమిస్ట్రీలో జీరో వన్ మార్క్స్ వచ్చాయి ఏం ప్రాబ్లం అయి ఉంటుంది ప్లీజ్ చెప్పు ఇక్కడ మార్క్స్ తక్కువ వచ్చాయంటే మేబీ అక్కడ ప్రెజెంటేషన్ ఏమైనా సరిగా ఉండకపోవచ్చు లేదంటే కరెక్షన్లో ఏదైనా ఫాల్ట్ ఉండి ఉండొచ్చు మేబీ మీకు డౌట్ ఉన్నట్టయితే రీ రీకౌంటింగ్ ఆర్ రీవెరిఫికేషన్ అయితే పెట్టుకోండి అది ఏదైనా ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అవ్వచ్చేమో బట్ ఇక్కడ మీరు ఎంత రాసి ఉంటారో అది అంతే మార్క్స్ వస్తాయి మనం ఏం చేయడానికి అయితే లేదు ఇంటర్నల్గా ఏదైనా జరిగిందంటే అది మనం కన్ఫర్మ్గా చెప్పలేం నెక్స్ట్ అడుగుతున్నాయి అంటే ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ బెటర్మెంట్కి స్టార్ మార్క్ అనేది పడుతుందా పడుతుందా అండ్ సప్లీకి కూడా స్టార్ మార్క్ అనేది పడుతుందా అని మనకు అడుగుతున్నారు ఇక్కడ బెటర్మెంట్కి అయితే ఏం పడదు కానీ మేబీ సప్లిమెంటరీకి పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇక్కడ స్టార్ మార్క్ పడినా స్టార్ మార్క్ పడకపోయినా దాని వాల్యూ అనేది అలానే ఉంటుంది ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిందా లేదా పర్సెంటేజ్ ఎంత స్కోర్ ఎంత అంతవరకే చూస్తారు కానీ సప్లీలో పాస్ అయ్యారా స్టార్ మార్క్ పడిందా బెటర్మెంట్ రాసారా ఇవన్నీ ఎవరికీ కూడా అనవసరం కాబట్టి స్టార్ మార్క్ పడినా ఏం ప్రాబ్లం లేదు బట్ బెటర్మెంట్కి అయితే పడదు సప్లీకి మేబీ పడడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇది ఫ్రెండ్స్ మెయిన్గా మనం మా తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ సిరీస్ షో స్టూడెంట్స్ అడిగిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి తెలుసుకున్న ఆన్సర్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టు మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి